కన్నెపిల్ల కవించిన, గుర్రం కింద పడదోసిన, కాలనాగు కాటు వేసిన, మెరికల్లాంటి మనుషులు మీద పడినా చావలేదు అంటే వాడు మనిషి కాదు మహాప్రభు, ప్రహ్లాదుడే అయి ఉండాలి. లావణ్యమూర్తి, ఈసారి మాత్రం వాడు తప్పించుకోలేడు. ఏమిటో అంత ధైర్యం? వాడు ప్రహ్లాదుడైతే నేను పరబ్రహ్మని. రేపే వాడి పుట్టినరోజు, అదే ఆఖరి రోజు. కానే కాదు, రేపు నా పుట్టినరోజు కాదు, నాకు కొత్త జీవితం పుట్టినరోజు. రేపటితో నా మైనారిటీ తీరిపోయి ఆస్తి విషయాలే కాక నా ప్రవేశాలు కూడా సొంతంగా చూసుకుని స్వతంత్రం వస్తుంది. మంచి ముహూర్తం చూసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్ముతాత. బాబుగారు, అంత మాట అనకండి. మీ మంచితనం నాకు తెలుసు, కాకపోతే మా రోజా అదృష్టం తెలుసుకుంటేనే నాకు భయం వేస్తుంది. అదృష్టం రోజాది కాదు నాది. రేపు సాయంత్రం రోజాను తీసుకుని నా బంగ్లాకు రండి. అక్కడ నా పుట్టినరోజు పార్టీలో రోజాను నా కాబోయే భారీగా ప్రకటిస్తాను. ఏమండి, పెళ్ళిళ్ళు దేవతలే చేస్తారని పుస్తకాల్లో చదివాను, కానీ నన్ను దేవుడే పెళ్లి చేసుకోబోతున్నాడని ఈ రోజే తెలుసుకున్నాను. నీ మనసు నాకు తెలుసు రోజా, అందుకే మన మనసులు ఒకటయ్యాయి. ఒక్క మాట, రేపు సాయంత్రం దాకా ఈ ఆనందాన్ని మీ మనసుల్లో, ఈ విషయాన్ని మీ గుండెల్లో దాచుకోండి. వస్తా. బాబుగారు, మీ పుట్టినరోజు పండక్కి ఏర్పాట్లని ఘనంగా చేశాం. పిలవాల్సిన వాళ్ళందరినీ పిలిచాం. ఇంకెవరైనా పిలవాల్సిన వాళ్ళు ఉంటే? ఉన్నారు, స్వయంగా నేనే పిలిచాను, వస్తారు. అమ్మా రోజా, అంత పెద్దింటి కోడలు కాబోవడం నిజంగా నీ అదృష్టం అమ్మా. చిన్నబాబు గారు వాళ్ళ పాలికి దేవుడమ్మా. డ్రైవర్ త్వరగా పోనేవయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చిన్నబాబు గారు ఇప్పుడు చూస్తుంటారు. నీతమైన బుద్ధులున్న వాళ్ళ నీడ మీ పైన పడకూడదన్నావుగా, అది ఈ లోకంలో జరిగే పని కాదు. అందుకే ఉత్తములైన మీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను పంపాలనుకుంటున్నాను. లావణ్యమూర్తిని కాదురా, నీ పాలిట రాక్షసమూర్తి. క్షమించాల్సిన బా, పెద్దలు చెప్పిన బాటలు నడవమని మై చెప్పిండు. లావణ్యమూర్తి మారి నన్ను పొడి చేశారు పోలీసులు ఫోన్ చేయి. నువ్వు ఇలా గిలగిలా కొట్టుకుంటుంటే చూడలేను బాబు. తల్లి లాంటి నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపావా? Oh, my God.
శాంసన్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి పగటి పూట ఇలా హద్దు మీరు ప్రవర్తించొద్దని? నీకు నాకు హద్దులేటో సదా, నువ్వు నాదాని. నేను నీకు రాణినైనా నలుగురిలో నేను మహారాణిని. నువ్వు నా కారు డ్రైవర్ అన్న సంగతి మరిచిపోకు, వెళ్ళే కారు రెడీ చెయ్యి. అలాగే మహారాణి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మన కంపెనీ సబ్ ఏజెంట్స్ కోసం డీలర్స్ మీతో మాట్లాడిన ఎదురు చూస్తున్నారు. ఇవాళ నాకు ముఖ్యమైన పనులున్నాయి, ఈ ప్రోగ్రామ్ రేపు ఫిక్స్ చేయండి. ఓకే మేడం. మేడం, మీరు చెప్పినట్లు 5 లక్షలు బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. ఓకే. హలో, నేనే మారి గారిని మాట్లాడుతున్నాను. మాధవరావు మాట్లాడుతున్నాను. 500 లాడు బాంబులు కావాలా? బాలే వాడివయ్యా, మీ ఎక్స్పార్టీ వాడు 1000 ఆర్డర్ ఇచ్చే సరుకు కూడా ఇప్పుడే పంపించేశాను. మరి మీ ఎక్స్పార్టీ వాడి మీద పైసైగా ఉండాలంటే కనీసం 2000 ఆడేయాలి కదా. అది అది పంతమంటే అదేమి లేదు, నువ్వు ఫోన్ కింద పెట్టేసరికి సరుకుని వాడిలో కూడా చూసుకుంటాయా? అది అది చిన్నపిల్లల చేతికి మిఠాయి ఉండి ఇచ్చినంత ఈజీగా నాటు బాంబులు వ్యాపారం చేసేస్తున్నాం కదరా మారిగా. మారిగా అన్నావంటే నెత్తి నాటు బాంబు వేసేయగలను. ఈ మొహం చూస్తే మాధవ అని పిలవాలనిపించదురా. పేరు ఏదైతేనే పేరుతో పాటు మంచి జాతకాలు కూడా వెలిగిపోతున్నాయి. ఏమిటి నవ్వులో మునిగిపోయి అసలు ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయారా? నీ గోల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. డిడిఆర్ గారు మన కోసం ఎదురు చూస్తుంటారు. మహేంద్రబాబు చచ్చిన రోజు, మనమందరం ధనవంతులుగా పుట్టిన రోజు. ఆయన చనిపోయినందుకు మనమేం బాధపడాల్సిన పని లేదు. మనం ఇలా రోజు పార్టీలు చేసుకుంటూ ఉంటే స్వర్గంలో ఆయన ఆత్మ శాంతిస్తుంది. అవును పాప, ఆ బాబు గారి స్థలం వల్ల పాడుబడ్డ గుడిసెలాగా ఉండాల్సిన మన బతుకులు పాత్ర బంగ్లాలైపోయాయి. కరెక్ట్, 4 రకాల వ్యాపారాలు చేసుకుంటున్నాం. సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నాం. ఇంకో 4 చంపితే ఇంతకు 4 లక్షాధికారులు కావచ్చు, 4 రకాల శేషాలు తాగొచ్చు. ఇలాంటి డ్రింకులు అంటే నాకు నచ్చవు. అవునులే, నీకు నాకు ఈ సేవ సరుకే మానుద్ది. ప్రభుత్వం వారి శసలైన సరుకు సీరియస్ ఉందే ఓ పట్టుపడదాం. అది కదలు మానేసి మొదలెట్టండి. జీవితాన్ని పంచుకోవాలని తప్పించిపోయిన నేను నీతో పాటు సావును పంచుకోలేకపోయాను. కానీ నిన్న నన్నుంచి వెన్నుపోటు పొడిచి రా నలుగురు నీ సావును తలుచుకుంటూ ఘోరంగా చావాలి. మన జీవితాల్ని తెరిపేసిన రాక్షసుల్ని చంపే వరకు నాకు శాంతి లేదు.